హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను బాగున్నాను. అయిపోయిందా? వీటిని ఏమంటారు? ఏమంటారా వీటిని? పూర్తి రొటీన్ గా చెప్పేసి వచ్చింది. ఇదిగోనండి, ఈ చీరకు నేనే పెయింట్ వేసుకున్నాను. కనీసం ఒక 12 సంవత్సరాలు అయింటుందండి. సూపర్ నెట్ సారీ ఇది. ఈజీగా రెండు రోజులు, ఒక రోజు రెండు రోజులు వేసేసారు. బాగుంటుందండి కలర్ కాంబినేషన్, కానీ బాగుంటుందండి నేను చెప్పకూడదు, మీరు కూడా చెప్పండి ఎలా ఉందో. తర్వాత ఈరోజు నా మిషన్ చూపిస్తానండి, సేవింగ్ మిషన్. అందుకనే ఈ చీర కూడా చూపిస్తున్నాను మీకు. నేనే జాకెట్ కుట్టుకుంటాను, నేను చీర కూడా పెయింట్ వేసుకున్నాను అని మీకు చెప్పడానికి అనమాట. ఇప్పుడు చింటూ ఉండేటప్పటికే కొన్ని ఇటువంటి వీడియోలు తీస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో నాకు తీయాలి పెట్టాలని ఉంటుంది, కానీ ఒక్కదాన్నే ఉండి ఇంట్లో లేక ఎంతసేపు కళ్యాణ్ దగ్గరికి పోయింది, కళ్యాణ్ తీసింది కాబట్టి ఆ చీర వీడియోనే పెట్టుకున్నా. ఇప్పుడు వీడియో వచ్చాను కాబట్టి ఒక 5-6 వీడియోలు తీసుకున్నాను అనమాట. మధ్య మధ్యలో పెట్టుకుంటా. మిషన్ అండి, నాకు శ్రీజ చిన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు మామూలు నార్మల్ మిషన్ ఉండింది. ఆ శ్రీజాకి రెడీమేడ్ గౌన్లు తెస్తే అస్సలు సెట్ అయ్యేటివి కాదండి. అట్లా సన్నగా ఉండేది, చిన్నప్పుడు సన్నగా పొడుగ్గా ఉండేది. ఆ ఏ గౌన్ అన్నా తీసుకురా, ఇది ఇట్ట జారిపోయేది అనమాట. ఎవరిదన్నా తీసుకొని వేసుకున్నట్టు. అందుకని నేనే కుట్టుకోవాల్సి వచ్చేది. కొన్ని అప్పుకోవడం కోసం నేను మిషన్ అయితే నేర్చుకోలేదు, కానీ ఏదో కొద్దిగా ఐడియా ప్రకారంగా కుట్టుకోవడం అలవాటు పడిపోయిందంటే, అలవాటు అయిన తర్వాత కొద్ది కొద్దిగా మనమే ఇంప్రూవ్ అవుతాం కదా. తర్వాత ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసుకొని కొద్ది కొద్దిగా పర్వాలేదు. ఆ పాత మిషన్, అదే అప్పుడెప్పుడో కొనుక్కున్న మిషను ఈ ఇంట్లోకి వచ్చిన దాకా ఉండిందండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ మిషన్ బాగలేదు, దాని అడ్డంగా ఉంది, దాని చక్రం గోడకాడ ఆనిస్తావు నువ్వు, అది నువ్వు తొక్కేటప్పుడు ఆ గోడ పోద్ది అని చెప్పి నన్ను రచ్చ చేసేస్తాను. అది వద్దు ఆ మిషన్ భారీ. మిషన్ లేకపోతే నాకు ఒక రోజు కూడా జరగదండి. ఈ రోజు శ్రీ కళ్యాణి దగ్గర ఒక చీర తెచ్చుకుంటాను, రేపు జాకెట్ కుట్టేసుకొని ఎల్లుండి కట్టేసుకుంటాను కావాలనుకుంటే. కుట్టకపోతే ఎక్కడ కూడా ఉంటుందండి ఆ నెల్లైనా, అది వేరే విషయం. అవసరమైతే ఇప్పుడు కుట్టుకొని మధ్యాహ్నం నుంచి కూడా వేసేసుకుంటాను కదా. మిషన్ లేకపోతే ఎక్కువ ఉంటుంది. నా టైలర్ దగ్గర తీసుకుపోయే మనిషి కూడా ఉండరు, వాళ్ళకి 1000 రూపాయలు 800 ఇవ్వాలి. నేను చెందుకు జాకెట్ కుట్టిస్తే 1000 రూపీస్ అండి. కాకపోతే నేను కుట్టే జాకెట్ శ్రీజాకి కూడా నచ్చడం లేదు. ఇప్పుడు ఇంకా కుట్టియాల్సిందే. నేను కళ్యాణి అమ్మకి కుట్టాం, అమ్మకి నేనే కుట్టా. కళ్యాణి కొన్ని జాకెట్లు కుట్టిస్తా, నా జాకెట్లు నేను కుట్టుకుంటా. ఇప్పుడు నా మిషన్ చూపిస్తాను మీకు. అంటే ఆ పాత మిషను ఇంట్లో అప్పుడంటే బెడ్రూమ్లు ఖాళీగా ఉండేటివి, ఆ బెడ్రూమ్లో పెట్టేసుకునేదాన్ని. ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మా బెడ్రూమ్లో నీ మిషన్ పెట్టద్దు అని చెప్పి నన్ను తోసేస్తున్నారు బయటికి. ఇంకా నేను హాల్లో పెట్టుకుంటే అసహ్యం ఉంటుందని ఇడ్జుడు నా సహాయం చేస్తున్నాడు. ఎవరే నీ బెడ్రూమ్లో పెట్టుకుంటానరా, నీ బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా, పెద్దది కదా అంటే నా బెడ్రూమ్లో పెట్టద్దు అని చెప్పాడు. పైన పెట్టుకుంటే నేను ఎక్కలేనని చెప్పి కింద పెట్టుకున్నాను. పైన పెట్టుకుంటున్నా కొన్ని రోజుల స్విచ్ రూమ్లో పెట్టుకుంటే అయినా మీరు పెట్టినేస్తారు, మీకు అడ్డం అయిపోయింది. అందుకని కింద హాల్లోనే పెట్టుకున్నానండి ఒక పక్క. అంటే హాల్లో కూడా బాగుండేటట్టు చేయించుకున్నా, అది మేము చూపిస్తాను. ఇదిగోనండి మిషన్. అంటే హాల్లో పెట్టుకున్నా కూడా అసహ్యంగా లేకుండా, ఆ ఇనుముదంతా కనిపించకుండా ఉండేటట్టుగా ఒక రౌ మోడల్గా చేయించుకున్నాను అనమాట. దీన్ని చూపించడం కోసం ఈ వీడియో మీకు. అంటే మిషన్ అందరికీ ఉంటుంది, అదేం పెద్ద విశేషం అని అనుకోవద్దు. మీరు నీట్గా ఇలా ఈ స్టాండ్ నేను చేయించుకున్నాను అనమాట. ఈ బాడీ వరకు కొనుక్కున్నానండి. ఇది 10,000 అయింది. ఉషా స్టిచ్ క్వీన్ అండి దీని పేరు, ఉషా కంపెనీ వాళ్ళది స్టిచ్ క్వీన్. ఇప్పుడు నేను కొని 3 ఇయర్స్ అయింది, నాకు ఏ ఇబ్బంది చేయలేదు. పాపం మోటార్ ఉంటుంది, ఇంతకుముందు అయితే నేను తొక్కుకునేదాన్ని, ఇప్పుడు మోటార్ కూడా ఉంది. దీనికి తొక్కే వీలు లేదంట అసలు, అదొక్కటే దీనికి ఇబ్బంది అండి. ఇప్పుడు అర్జెంటుగా కుట్టుకుంటున్నప్పుడు కరెంట్ పోయిందంటే ఇంకా తొక్కే దానికి ఏమి ఉండదు అనమాట. కరెంట్ వచ్చిందాకా వెయిట్ చేసి మోటార్తో కుట్టుకోవాల్సిందే. ఇది ఒక్కటే కొనుక్కున్నాను. దీన్ని మామూలుగా కుట్టు మిషన్ ఉంటుంది కదా, దాని స్టాండ్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట, ఆ చక్రము ఎన్ని ఉండే స్టాండ్ మీద. ఇప్పుడు ఆ స్టాండ్ తీసి పారేసి అది బాగలేదని ఇది చేయించుకున్నాను ఇంట్లో వుడ్ వర్క్ చేసేటప్పుడు. ఇది కుర్చీ, దీన్ని అడ్డం లేకుండా వెళ్తే కుట్టేటప్పుడు లాక్కోవచ్చు. దీంట్లో ఒక కుషన్ తీపిద్దామని చెప్పి దీన్ని ఇట్టే వదిలేసామండి, కానీ కుషన్ తీపించడం ఏం లేకపోతే కుట్టుకుంటున్నాను నేను. ఈ రెండు డస్క్ దొరుకుతున్నాను, అంటే ఏమన్నా దారాలు డబ్బా
కుట్టాల్సినవి ఏమైనా ఉంటాయి కదా, లైనింగ్ పీసులు, ఫాల్స్లు అవి. దీంట్లో వచ్చి పైపింగ్ క్లాత్లు ఏమన్నా మిషన్ ఉంటాయి కదా, గుల్లేసు అవన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు. శుభ్రంగా దారాల డబ్బా కూడా దీంట్లోనే పెట్టేస్తా. కాకపోతే ఇప్పుడు ఒక జాకెట్ కుడదామని ఇక్కడ పెట్టుకొని దీనికోసం డబ్బా బయటికి తీసాను. ఇదిగోనండి, హాల్లో పెట్టుకున్నా నీట్గా ఉంది కదా. నేనే డిజైన్ చేసుకున్నాను, వీళ్ళ దగ్గర చూశాను. అప్పుడు మీరే డిజైన్ చేసుకున్నట్టు కాదు అనుకోబాక, మీరు నేను కొద్దిగా మోడిఫికేషన్ చేసుకొని చేయించుకున్నాను. ఇప్పుడు మిషన్ చూపిస్తాను. దీనికి మామూలు ఉషా మిషన్ లాగా కాకుండా దారం ప్రవ్వ కుట్టేటప్పుడు ఇదేంతలే ఇన్ని ఇన్ని తిప్పుళ్ళు తిప్పుతున్నారు మనకు గుర్తుంటుందా అనిపించింది. ఒక్కరోజు కొంచెం కొత్తగా ఉంటుందండి, తర్వాత మనకు అలవాటు పడుతుంది. ఇలా తిప్పుకొని వాళ్ళే మనకు డెమో చూపిస్తారు కదా, అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. కొన్నిటికైతే ఇక్కడ లైట్ కూడా వస్తుందంట, దీనికి లైట్ లేదండి, అదొక్కటే ఒక ఇబ్బందిగా ఉంది నాకు. అది మామూలుగా మనం సైడ్కి ఎక్కించుకుంటాం అన్నమాట పాత మిషన్లకి, దీనికి కరెక్ట్గా స్ట్రైట్గా ఎక్కియాల వెనక ఇట్ట ముందు నుంచి. అయిపోయింది, దీనికి పాదం మార్చేది కూడా చాలా ఈజీ అండి. ఇంతకుముందు నా పాత మిషన్కి పైపింగ్ చేసుకోలేకపోయేదాన్ని, నెక్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఈ థ్రెడ్ వేసి చేస్తారు కదా, ఆ పైపింగ్ చేసుకోలేకపోయేదాన్ని, దీనికి పైపింగ్ చేసుకోవచ్చు. అది కనుక్కొని నేను మిషన్ తీసుకున్నాను. చూడండి, దీనికి పాదం మార్చుకునేదానికి కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది ఇట్లా లివర్ పైకి లేపుకున్నామా, ఇక్కడ ఇది ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి ఉంటుంది, అట్టంటే పాదం ఊడిపోద్ది. ఇప్పుడు ఇది జిగ్జాగ్ చేసుకునే పాదం అన్నమాట, వాళ్ళే ఇస్తారు. దీన్ని ఇలా పెట్టేసామనుకోండి, స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టేసుకుంటే చాలు దాని కింద పడేటట్టు. చూడండి అంతే సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం పాత మిషన్లకు పాదం మార్చుకోవాలంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని నిప్పి దీన్ని బిగించుకొని అదొక రోజు తక్కువ అయినప్పుడు కదా, దీనికి ఏం లేదనమాట. ఈ పాదం అయితే జిగ్జాగ్ వస్తుంది. జిగ్జాగ్ అంటే అదే పీకో అంటారు కదా, ఆ పీకో పాదం ఇది. ఇప్పుడు దీన్ని తీయాలనుకోండి, దీన్ని అట్టన్నా అంటే ఇది పడిపోదు. దీంట్లో పీకో మాత్రమే అనమాట, పైట్లు అంచులు కుట్టుకుంటాం కదా, ఆ అంచులు వస్తాయి దీంట్లో. దీంట్లో అయితే మామూలు కుట్టు, తర్వాత ఓవర్ లాక్ లాగా చేసుకునే కుట్టు, మనం దిండు ముసుకులు అవి కుట్టుకుంటారు కదా ఇట్లా జిగ్జాగ్ కుట్లాగా, అది అన్నీ వస్తాయండి. ఎంబ్రాయిడింగ్కి ఇంకొక పాదం ఇచ్చిన్నారు, కానీ నేను ఎంబ్రాయిడింగ్ ఎప్పుడు చేయలేదు, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, దానికి పోలేదనమాట నేను. ఇంకో చూడండి, ఒకటే ఒక సెకండ్ అనమాట. మనం ఫాల్ కుట్టుకొని అంచులు కుట్టుకోవాలంటే దీంతో అంచులు కుట్టుకొని దీంతో ఫాల్ కుట్టుకోవాలా, అప్పుడు ఒకే ఒక సెకండ్ అనమాట దాన్ని తీసి దీన్ని మార్చేసుకోవడమే. నాకు అసలు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. ఇంతకు ముందున్న దానికి స్టీల్ బాబిన్లు ఉండేటివి, దీనికి మాత్రం ప్లాస్టిక్వే వాడాలంట. దారం చుట్టుకోవడం కూడా దీనికి వేసేసుకొని చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఆ మిషన్లకు కూడా ఉంటుందట, కానీ అది కొన్ని రోజులు పనిచేయదండి ఆ పాత మిషన్లది. అప్పుడు ఏదన్నా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని దానికి ఎక్కించుకొని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు దీనికి చూడండి, దీన్ని ఇట్టనేసి అంతే దారం ఎక్కించే, దీనికి దారం చుట్టేసుకోవచ్చు. ఈరోజు ఒక జాకెట్ కుడదాం అనుకున్నా, ఈరోజు ఈ జాకెట్ కుట్టుకుంటా. పెళ్ళిళ్ళు వస్తున్నాయండి, ఒక 4-5 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇది ఒక చీర కట్ చేసి పెట్టుకున్నా, 10 డేస్ అయిపోయింది కట్ చేసుకొని కూడా. ఈరోజన్నా కుడదామని ఇక్కడ వేసి పనిలో పని మీకు నా మిషన్ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఈ మిషన్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి. పైపింగ్ వస్తుంది, ఓవర్ లాక్ వస్తుంది, ఫాల్ కుట్టుకునే జిగ్జాగ్ లాగా అట్ట అలా వస్తుంది. ఇంకా మనం కొద్దిగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు దేనికోసం బయటికి పోబల్లే, అన్ని దీంట్లోనే వచ్చేస్తాయి అడ్జస్ట్మెంట్. లేదా ఇంతకుముందు మిషన్లు అంటే జిగ్జాగ్ ఒక మిషన్ ఒక బాడీ పెట్టుకోవాలా, మామూలు కుట్టుకు ఒక బాడీ పెట్టుకోవాలా, లేదా జిగ్జాగ్ మిషన్తో మామూలు కుట్టు కుట్టుకోవాలంటే ఒక కష్టం అనమాట. ఆ తలకాయ నిప్పులన్నీ లేకుండా చాలా ఈజీగా నాకు చాలా సౌకర్యంగా ఉంది. ఈ చక్రం కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట జిగ్జాగ్కి. ఇప్పుడు ఓవర్ లాక్ చేసుకోవాలనుకుంటే సీ పెట్టుకోవాలా, జిగ్జాగ్ చేసుకోవాలంటే ఇది అంచులు కుట్టుకోవాలా, ఇది ఫాల్ కుట్టుకునేది అనమాట, దీనికి దీనికి మధ్యలో ఇది పెట్టుకోవాలా. అంచులు కుట్టుకోవాలంటే సీ,
మామూలు కుట్టు రావాలంటే ఏ ఈ పైపింగ్ కుట్టుకుంటాం కదా థ్రెడ్ పైపింగ్ చేసుకుంటాం కదా అటు ఒక పక్కకు పోవాలంటే బి ఇంకొక పక్కకు పోవాలంటే డి చాలా ఈజీ అన్నమాట అడ్జస్ట్మెంట్లు ఇగో ఇక్కడన్నీ రాసినాయి చూడండి ఏలో పెట్టుకుంటే మామూలు కుట్టు బిలో పెట్టుకుంటే ఒక పక్కకు పోద్ది సిలో పెట్టుకుంటే ఇలా వస్తుంది సిలోనే పెట్టుకొని ఇది కొంచెం అంటే ఇప్పుడు కుట్టు దూరం ఉంటుంది కదా అది వన్ టూ త్రీ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట త్రీ పెట్టుకుంటే నాకు సరిపోద్ది అనిపిస్తుంది ఇలా అనమాట డిలో పెట్టుకుంటే ఇంకొక పక్కకు పోద్ది సూది ఇదేంటంటే వెనక్కి ముందుకి చేసుకుంటాం కదా అలా చేసుకునే దానికి ఇది దీని కానీ ఎట్టు వస్తామంటే వెనక్కి ముందుకి జిగ్జాగ్ లాగా వస్తుంది అనమాట అంటే స్టార్టింగ్లో కుట్టు చేసుకుంటాం కదా దానికి నాకు బాగా నచ్చిందండి అసలు రిపేర్ కూడా ఏం రాలే కొనుక్కున్నప్పుడు మిషన్ బాగుంది మిషన్ ఎట్ట డెమో మనకు అక్కడికి పోతే ఓల్డే మంచి మిషన్ చూపించమంటే చూపిస్తుంటారు కానీ ఈ స్టాండ్ చూడండి నీట్గా ఉంది కదా నాకు ఇవి నచ్చల ఇవి పెట్టొద్దురా నాయన అంటే ఇవి పెట్టారండి ఈ కుర్చీ ఎంత బురుగు ఉంటుంది దీన్ని అది పెట్టుకొని లాగితే ఏం రాదు ఆ కుర్చీ ఆ రెండింటికి పెట్టినాం కదా అని చెప్పి దీనికి కూడా పెట్టేసిపోయినాడు ఆ వర్కర్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి